అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పొత్తులపై చాలా క్లారిటీగా మాట్లాడారు. రాజమండ్రి సబ్ జైలు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీతో కలిసి తన ప్రయాణం చేస్తున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది, కాకపోతే 6 నెలల పాటు ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి కూడాను అధికారులని వైసీపీ నేతలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్టు రచయిత ప్రసాకర్ మీడియా చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మంచి జోష్ మీద వచ్చినట్టున్నాయి రాజకీయాలన్నీ. రాజమండ్రి సబ్ జైలు వద్ద పొత్తుల గురించి తెలుగుదేశం పార్టీ జనసేన మాట్లాడుకుంటే కొంచెం బాధ కలిగించే అంశం అయినా సరే, కానీ అక్కడ కూడా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయనకి ఏముంది, ఎప్పుడైనా వార్నింగ్ మాస్ వార్నింగ్ లేదంటే రోడ్డు మీద పెడతాడు, ఇవన్నీ మామూలే. కానీ బట్ ఓవరాల్గా చూస్తే ఆయన తీరు అంత సబబుగా లేదు. అది కొంచెం అమావాస్య అంటున్నారు సార్, అంటే బయట అప్పుడు ట్రోల్ అవుతుంది. అట్లాంటివి మీరు మాట్లాడుకోండి, కానీ అది జైలు బయట డిక్లేర్ చేయాల్సిన అంశం కాదు. తన పార్టీలో నాయకులతో మాట్లాడి చర్చించి వీటన్నింటినీ ఒక కమిటీ అలా సిస్టమ్ ఉండదు కదా, ఒక కమిటీగా టీడీపీతో మాట్లాడినట్లుగా ఇదంతా ఏదో ఒక సిస్టమేటిక్గా జరిగితే బాగుండేది. ఇది జరిగినందుకు పెద్ద మనమేం ఆక్షేపించక్కర్లేదని, బట్ ద వే హీ గేవ్ ఎ స్టేట్మెంట్ అది పద్ధతిగా అనిపించలేదు. ఒకటి, రెండు, ఆయన కొన్ని కండిషన్స్ ఉంటాయి సహజంగానే పొత్తు అనగానే, కొన్ని సీట్లు సంబంధించి సీట్లు కానీ సీఎం క్యాండిడేట్ కానీ ముఖ్యమంత్రి క్యాండిడేటు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు గారు అంగీకరించారా లేదా. ఒకవేళ అధికారం వస్తే, అధికారం వస్తుందని నేను అంటలేదు, వస్తుందని కూడా నమ్మకం లేదు, ఒకవేళ అధికారం వస్తే చంద్రబాబు గారు పవన్ కళ్యాణే మా సీఎం అభ్యర్థి అని ఏమన్నా ఎలక్షన్ ముందే అనౌన్స్ చేస్తారా. అది చేయకపోతే కాపు కమ్యూనిటీ వాళ్ళు ఎవరూ సహించరు. మరొకసారి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ని మోసం చేసినట్లు అనుకుంటారు, లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారికి తాకట్టు పెట్టేశాడను, ఢోకా చేశాడను అనేటువంటి ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ అంటే కాపు వర్గంలో కొంత ఆశ ఏర్పడలేదు, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సమస్య చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వటం ఇవ్వకపోవటం ఒక సమస్య కాదు, పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని మోసం చేస్తాడా మోసం చేయకుండా ఉంటాడా అన్నదే ఇక్కడ ఇష్యూ. రెండు, పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇస్తారు జనసేన పక్షాన? జనసేనకు గౌరవప్రదమైన సీట్లు కనీసం 50 నుంచి 70 సీట్లు ఇస్తే ఓకే గుడ్ పర్వాలేదు. అలా కాకుండా ఏ పదో పరకో ఇస్తామన్నది టీడీపీ వాళ్ళ డైలాగు. యా ఏ పదో పరక ఇస్తాం, పవన్ కళ్యాణ్దే ఉంది అని చాలా పలసన చేసి మాట్లాడారు. పాపం పవన్ కళ్యాణ్ ఏం ఫీల్ గాడు కాబట్టి వాళ్ళతో కలుస్తున్నాడు, అది వేరే విషయం. వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు జనసేన కార్యకర్తలు ఫీల్ అవుతారు. ఏంటంటే మనం ఏదో ఈయన సీఎం అవ్వాలనుకుంటే ఈ నెల చంద్రబాబు వస్తున్నాడు అనే ఫీలింగ్ వాళ్ళల్లో ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా కొంత అభిమానులు ఉంటారు కాబట్టి అది నడుస్తూ ఉంటుంది. బట్ ఈ కండిషన్స్, సీఎం క్యాండిడేట్, సీట్లు, ఈ రెండు తేలకుండా ముందుగానే సరెండర్ అయితే మాత్రం అది ఖచ్చితంగా జనసేన పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టేశారు, అమ్మేశారు అనే విమర్శలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మరొకటి ఏమిటంటే ఈ కేసులో అతను సమర్థిస్తున్న తీరు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేమిద్దరం కలవకపోతే, టీడీపీ జనసేన కలవకపోతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు జగనే ఉంటాడని ఆయన చెప్పారు. అది డిసైడ్ అయినట్టున్నారు సార్. అదే అంటే దాని అర్థం ఏంటి, జనంలో ఆదరణ ఉన్నట్లే, జనం బాగా చూస్తున్నట్లే, పాలన బాగున్నట్లే అర్థం. కానీ ఏమంటాడు, మళ్ళీ రెండో వైపు అరాచకం అంటాడు. వాళ్ళు చేసే విధ్వంసాన్ని ఆపితే అరాచకం అంట, వాళ్ళు చేసే అరాచకాన్ని ఆపితే అది తప్పంట. సో చంద్రబాబు గారి లాగానే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సో అదొక యాంగిల్. ఇక పవన్ కళ్యాణ్ గారికి అసలు ఈ స్కామ్ ఏంటో ఏంటో తెలిసినట్లేదు. ఈ స్కామ్ గురించి కానీ, లేదా అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ వారు 118 కోట్ల నోటీస్ ఇచ్చారు, మరి వాటి గురించి కానీ నేను మాట్లాడట్లా. చంద్రబాబు గారికి ఆర్థిక నేరగాడు కాదంటారు, ఆయన బుక్ చేసిందే ఆర్థిక నేరం కింద. ఇంకా ఆర్థిక నేరగాడు అవునా కాదని మీరు అనవసరంగా ఆర్థిక నేరగాడు అని పరిగెట్టుకు చెప్పినట్లయింది తప్పితే, ఆర్థిక నేరగాడా కాదా అంటే ఆలోచిస్తే అవును, ఇది ఆర్థిక కేసే కదా. ప్రభుత్వం నుంచి దాదాపు 240 కోట్లు ఏమంటారు వివిధ రూపాల్లో మళ్ళించి తన ఖాతాలోకి వేసుకున్నారు అనేది, అవినీతికి పాల్పడ్డారనేది అభియోగం.
ఆ అభియోగం అనేది ఆర్థిక అభియోగం కదా. మరి అప్పుడు ఆర్థిక నేరస్తుడుగా ఆర్థికంగా కేసులు కాకుండా ఏమన్నా పన్న కేసు ఇట్లాంటివి కేసు రోడ్డు మీద మన ఏమంటారు బ్యానర్లు కట్టిన కేసు ఇట్లాంటివి కాదు కదా. సో ఆయనకి ఆయనకి పెద్ద విద్య లేకపోవడంతో కూడా కొంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. ఆయన ఊరికే పుస్తకాలు చదివారంటాడు కానీ అయ్యే పుస్తకాలు చదవటం కాదు పోవడం కాదు. ఆయన తీరు చూస్తే ఈయనకేం సబ్జెక్ట్ నాలెడ్జ్ జగన్ మనం ఓడించిపోతే దక్షిణాది రాష్ట్రాల మీద ప్రభావం ఉంటుందని ఎట్లా ఎవరన్నా అసలు ఏంటో ఎందెందో దక్షిణాది అంటాడు ఇంకేదో అంటాడు ఎందెందో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు తప్పితే అర్థం పర్థం లేదు. దానివల్ల ఏదో ఆయన సినిమా అభిమానులు కాస్త అడావుడి పోరగాళ్ళు కొద్దిగా ఇది ఉండొచ్చు కానీ బట్ కొంచెం విజ్ఞతతో ఆలోచించే వాళ్ళకైనా సరే పవన్ కళ్యాణ్ ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు సంథింగ్ సెన్స్ ఈ షుడ్ స్పీక్ నాన్ సెన్స్ కాదు కదా అనేటువంటి అభిప్రాయం వస్తుంది. సో ఈ ఈ కోణాలన్నింటినీ చూస్తే పవన్ కళ్యాణ్ ఒకటి తేల్చేశాడు, జగన్ని ఓడించడం మా ఇద్దరు వల్ల విడివిడిగా కాదు, మేమిద్దరం కలిస్తే ఏదైనా సాధ్యమోద్యమం మేము చూడాలి అందుకోసం చెబుతున్నాడు. సో తద్వారా జగన్ పాలనకి తెలియకుండానే పవన్ కళ్యాణ్ సర్టిఫికేట్ ఇచ్చాడు అంతే కదా. అంత ఆధారపడి జగన్కి జగన్ మీద అంత వ్యతిరేకత ఉంటే అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు అడుగుతాడు, పవన్ కళ్యాణ్ చుట్టూ ఎందుకు తిరుగుతాడు, పవన్ కళ్యాణ్ తాను ఎమ్మెల్యేగా గెలుస్తానో లేదో అనే భయంతోటే కదా చంద్రబాబు చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు పరస్పర అవసరాల కోసం ఇద్దరికీ ఒకరి మీద ఒకరి నమ్మకం లేదు, ఇద్దరు ఒకరినొకరు తిట్టుకున్నారు. లోకేష్ ఏమన్నాడు సినిమా యాక్టర్ ఈడేవుడు మనకి కావాల్సిన పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, బాలకృష్ణ అయితే అలగాజనం అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు లోకేష్ నిన్ను జీవితంలో క్షమించను మా తల్లిని అవమానిస్తావా అన్నాడు. చంద్రబాబు నువ్వు నీ అవినీతి తారాస్థాయి చేరిపోయింది అవినీతి అని ఆయనే దిట్టే. ఇప్పుడు ఇది అవినీతి అయ్యా బాబు ఇది ఇట్లా ఇట్లా జరిగిందని వీళ్ళు చెబుతున్నారు. పోనీ నువ్వు అవినీతి కాదనుకుంటే ఏ రకంగా కాదో చెప్పాలి. అంతేగాని మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెడతారంటే జైలు వెళ్తే ఎన్నిసార్లు వెళ్ళింది, కరుణానిధి వెళ్ళాడు, లాలూ ప్రసాద్ యాదవ్ వెళ్ళాడు, ఓం ప్రకాష్ చౌతాల వెళ్ళారు, మధు కోడా వెళ్ళాడు, చాలామంది ఆ సందర్భ ఆ కేసుల్లో ఉంటే వెళ్తారు. ఇప్పుడు ఢిల్లీలో ఆప్ మంత్రులు జైల్లోనే ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయి అదేదో చంద్రబాబు రాజ్యాంగానికి చట్టానికి అతీతుడు అన్నట్లు కేసు స్టడీ చేయవచ్చు కదా, కేసు స్టడీ చేసి అంటే కేసులోకి వెళ్తే విషయం తెలిసిపోద్ది. నాకు అర్థమైంది చంద్రబాబు ఇప్పుడు వీక్గా ఉన్నాడు, టీడీపీ ఇంకా డౌన్ అయిపోతే కష్టమవుద్ది. సో డౌన్ అవ్వకుండా ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఈ కుంభకోణాన్ని డైవర్ట్ చేయడం ఇప్పుడు సడన్లీ ఈయన ఈ వ్యవహారం తీసుకొచ్చి జనం అంతా దీని గురించి చర్చించుకునే పరిస్థితి కోసం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు ఇద్దరు కూర్చుని ఆడినటువంటి ఎత్తుగడ. సో ఈ ఎత్తుగడ ఎన్ని రోజులు ఉంటుంది దాని ప్రభావం అన్నది చూడాలి. ఏ కొద్ది రోజులు దీని మీద చర్చించుకుంటారు, మళ్ళీ దీని ఈ కుంభకోణంలో కోనసీమ జిల్లాల మీద ప్రభావం ఉండదు, కోనసీమ జిల్లాలు తూర్పుగోదావరి కొద్ది చోట్ల ఉంటే ఉండొచ్చు బట్ దాన్ని వీళ్ళు కౌంటర్ చేసే అవకాశం కూడా ఉంది కదా. వైసీపీ వాళ్ళకి టైం ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రభావం ఎక్కువ ఉంటుందంటే జనసేనకి 50 నుంచి 75 సీట్లు ఇస్తే జనసేనకి పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ అంటే ఆ ప్రభావం కోనసీమ ఏరియాలో కానీ వెస్ట్ గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో కానీ ఉంటుంది. అలా కాదనుకోండి కాపులు తమని ఘోరంగా మోసం చేశాడనే ఫీలింగ్కి వస్తారు. ఇక అయితే ఆ పరిస్థితి నిజంగానే సీఎం క్యాండిడేట్ అన్నారనుకోండి అప్పుడు టీడీపీలో అలజడి ఏర్పడుతుంది, అది వేరే కథ. అది మళ్ళీ అప్పుడు ఆ పరిణామం వీళ్ళ సీట్లు సీఎం క్యాండిడేట్ అనేది తేల్తుందా లేదా అనేది చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీతోటి పొత్తులో ఉన్నాడు, మరి వాళ్ళ నుంచి విడిపోయాడా లేదా, మరి వాళ్ళతో చెప్పాడా లేదా, చెప్పకుండానే ఇలా ఇంకొక పార్టీతోటి పొత్తు పెట్టుకోవచ్చా, మరి అప్పుడు బీజేపీతో పొత్తు ఉన్నట్టా లేనట్లా. ఇది ఎట్లా ఉందంటే ఒక వ్యక్తి ఒకరితో పెళ్లి చేసుకుని ఇంకొకరితో ఉంటూ ఆ ఒకరితో భార్యను వదిలేసి ఈ అమ్మ ఈ వీరితో వెళ్ళిపోయినట్లుగానే నీ జీవితంలో ఎట్లా జరుగుతూ అట్లాగే ఈ రాజకీయ జీవితంలో కూడా ఇట్లాగే చేశారేమో అనేటువంటి ఒక అభిప్రాయం. కనీసం ఉన్న పార్టీతో సంబంధం లేకుండా ఇనిగిన స్టేట్మెంట్ లేవు, పైగా ఆ పార్టీ కూడా వస్తుందేమో అని అంటాం. వస్తే ముందే కలుపుకుని వెళ్ళొచ్చు కదా, వాళ్ళు అడిగితే వాళ్ళు అడిపించాడు అన్నారా, వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారా అంటే వాళ్ళు మాకు పొత్తుతో సంబంధం లేదు అని అన్నారు. కానీ మళ్ళీ అడిగితే మాతో మాకు పొత్తు ఉందని అంటున్నారు. అది కొద్దిగా బీజేపీ వాళ్ళు డిఫెన్స్ లో ఉన్నారంటానికి బీజేపీ వాళ్ళు ఏమనాలి పవన్ కళ్యాణ్ నీకు అసలు మత్తు ఉందా లేదా బుద్ధి ఉందా లేదా ఏంటి పని ఏంటి మాతో చెప్పకుండా నువ్వు ఎట్లా వెళ్తావు అని అడగాలి. లేదంటే మాతో చెప్పాడు కానీ మేము వెళ్ళలేదు మీ ఇష్టం నువ్వు వెళ్తే వెళ్ళానన్నా చెప్పాలి.
అది చెప్పకుండా ఇది చెప్పకుండా పవన్ కళ్యాణ్ ఈ రోజున భారతీయ జనతా పార్టీని ఘోరంగా మోసం చేశాడు. పవన్ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, బీజేపీ అధ్యక్షుడు నడ్డాని ఘోరంగా దారుణంగా అవమానించాడు. కేవలం వాళ్ళని దూషించినటువంటి తెలుగుదేశంతో వాళ్ళని బండబూతులు తిట్టిన చంద్రబాబు నాయుడు గారు, లోకే మన బాలకృష్ణ గారు వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళతో మాట్లాడి పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయ్యాడా, ఏం జరిగింది అనేది మనం చూడాలి. ఖచ్చితంగా మోడీ గారిని వాళ్ళందరినీ మాత్రం పవన్ కళ్యాణ్ ఈ రకంగా అవమానిస్తాడని నేనైతే ఊహించలేదు. అంటే సార్ చెప్పండి, 2024లో ఇలా పొత్తులు అంటే ఒక ఇండియా కూటమి అనేది కలుస్తున్న సంకేతికలు అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాతోటి ఒక సిపిఐ నాయకుడు అన్నాడు, టీడీపీ జనసేన మేము కలిసి పోటీ చేస్తా ఉన్నాడు. అదేంటంటే బీజేపీ వాళ్ళు సిద్ధపడలేదు కదా, మామూలుగా అయితే బీజేపీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు చంద్రబాబు గారు, కానీ రానివ్వట్లేదు. వాళ్ళది ఇంకా క్లారిటీ రాలేదు, క్లారిటీ రాకపోతే మేము కలుస్తాము అని చెప్పారు. చెప్పినప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే ఆశతోటి కొంత ఉండాలి. సో కాంగ్రెస్ కూడా ఏమైనా కలుస్తామో తెలియదు. సో ఇవన్నీ కూడా ఈ వచ్చే 6 నెలల్లో ఎలాంటి పరిణామాలు రాజకీయాల్లో ఇప్పుడు ఏమైనా జరగదు. నాతో అయితే ఒక సిపిఐ నాయకుడు ఈ మాట అన్నమాట వాస్తవం. ఇప్పుడు పరిణామ క్రమం, ఇప్పుడు పురంద్రేశ్వరి గారు మాకు పవన్ తోటే పొత్తు అని అంటమే బాగలేదు, పవన్ అట్లా చేసి ఉండాల్సింది కదా అన్న అని ఉంటే కరెక్ట్. నాకు భారతీయ జనతా పార్టీ కాదు భావ పార్టీ అదని ఇందాక మంత్రి గారు అండి ఆయన చెప్పారు. అదే అయ్యన్నా కానీ అంటే వీళ్ళు కూడా డిఫెన్స్లో ఉన్నారు బీజేపీ వాడు, వాళ్ళకి అర్థం కనిపిస్తుంది. వాళ్ళకి అర్థం కాకపోవడం కాదు, పవన్ వాళ్ళకి కూడా మనుషులే కదా, వాళ్ళకి పదవి మీద ఆశ ఉంటుంది కదా, ఏమైనా ముగ్గురం గెలిస్తే మనం నేను కూడా ఒక ఎంపీకి గెలుస్తాను, నేను కూడా ఒక ఎమ్మెల్యే గెలుస్తామేమో అని ఆశ బీజేపీ నాయకులు కొద్ది మందికి. ఇప్పుడు సిపిఐ ఒక ఎమ్మెల్యే గెలిచినా చాలరదు ఏమో అని వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఏమో నేను ఎమ్మెల్యే గెలిస్తే చాలు అనేది ఆయన బాధ, చంద్రబాబు గారు ఏమో ఎట్టబుట్ట వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని గవర్నమెంట్లో రావాలని ఆయన తాపత్రయం. ఆ నేపథ్యంలో ఈ కేసులు ఈ అన్ని అరెస్టులు దీంతో టీడీపీ గ్రాఫ్ పడిపోవటం, సరైన రెస్పాన్స్ లేకపోవటం, వీటితోటి కంగారు పడిపోయి అర్జెంటుగా పవన్ కళ్యాణ్ తోటి ఈ రకమైన పవన్ కళ్యాణ్ చంద్రబాబు సరెండర్ అయ్యాడనేది ఎక్కువ మంది ఫీలింగ్. లేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని సరెండర్ చేసుకున్నారు అనుకోండి, అది ఆశ్చర్యకరమైన విషయం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చే ఒక ఛానల్ ఏమని ప్రచారం చేస్తుందంటే ఇక చంద్రబాబు పని అయిపోయింది, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ దిక్కు, మా పవన్ కళ్యాణ్ దిక్కు అని ప్రచారం చేస్తుంది. అంటే ఏంటి దాని అర్థం, చంద్రబాబు ఎంత వీక్ అయిపోయాడు అంటే దాని అర్థం పవన్ కళ్యాణ్కి 70 సీట్లు తక్కువ ఇస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదు, బేరం పెరిగింది, బేరం చేసే శక్తి పెరిగింది అన్నట్టుగా వాళ్ళు ప్రచారం. నాతో ఒక ఎన్టీఆర్ అభిమాని మధ్యాహ్నం చెప్పి చాలా బాధపడ్డారు, నందమూరి తారకరావు పెట్టిన పార్టీ తాలూకు ఎవరైతే నందమూరి బాలకృష్ణ కావచ్చు, నారా చంద్రబాబుకి ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులు దేహి అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని అడ్డు పెట్టుకుని బతికే పరిస్థితి ఎందుకు వచ్చిందని. భలే పాయింట్ అబ్బా, నిజంగా ఎవరు అన్నారు కానీ అదే చాలా అని ఈ ఆలోచన నాకైతే పార్టీని బతికించని ఒక స్పెషల్ ఎవరితో కానీ భలే రాజకీయంగా బాగా విశ్లేషించి నిజంగానే ఎన్టీ రామారావు కొడుకు బాలకృష్ణ, చంద్రబాబు కొడుకు స్పెషల్ ప్లేట్ పెట్టి వీళ్ళిద్దరూ ఉండగా, అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళ కొడుకులు పనికిరారని, రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణే పనికి వస్తాడని చంద్రబాబు గారు పిలిపించుకోవటం, ఆయన వెళ్ళి కలవటం, ఈయన డిక్లేర్ చేయటం, ఇది చాలా ఆసక్తికరమైన విశ్లేషణ. నిజంగానే ఆ ఇద్దరు ఇద్దరు సీఎంల పిల్లలు ఎన్టీ రామారావు పొరుగు తీసినట్టు, చంద్రబాబు తన పొరుగు తను తీసుకున్నట్టే ఎట్లా ఒట్ల గెలవాలనే తాపత్రంతో పవన్ కళ్యాణ్ చుట్టూ అయిపోయింది పార్టీ పని అని చెప్పేశాడు ఆయన. జనసేనలో మెర్జ్ అయింది టీడీపీ, జనసేనలో టీడీపీ మెర్జ్ అయింది, టీడీపీ లేదు ఇప్పుడు, టీడీపీలో జనసేన ఇంక మొత్తం పార్టీ అంతా పవన్ కళ్యాణ్ నడిపిస్తాడు, ఇద్దరు చేతులు కట్టి నుంచున్నారు. ఆ ఫోటో చూసి ఆయన బాధపడే పరిస్థితి నిజంగానే. అటు ఇటు సీఎం కొడుకులు, సీఎంగా పనిచేసిన వాళ్ళ కొడుకులు, ఈయనేమో రామారావు అంత గొప్ప సినిమా యాక్టర్, అవును బాలకృష్ణ అంతకంటే పెద్ద పవన్ కళ్యాణ్ కంటే గొప్ప అని అనుకుంటాడు కదా చిరంజీవి. అన్నట్టు స్థాయిలో పార్టీ సమావేశం పెట్టి పొత్తులు మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ అవినీతిని డైవర్ట్ చేయడానికి అది ఈ గేమ్ ఆడుతున్నట్టుగా గేమ్ ఆడుతున్నారు. ఈ స్కామ్ ని బయట మరీ డౌన్ అయిపోకుండా నిలబెట్టడం కోసం చేస్తున్న థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తమే కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పొత్తు పైన మిశ్రమ స్పందన వచ్చే అవకాశం ఉందంటున్నారు. ముందుగానే ఊహించినట్లుగానే వారిద్దరు పొత్తు కూడాను కొనసాగే పరిస్థితి అయితే ఉందని చెప్పి సీనియర్ జర్నలిస్టు, రచయిత, మీడియా చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.